హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. ఈ సెషన్లో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2024 ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పరెంట్స్ కూడా ట్రిగనోమెట్రిక్ అప్ టు టెన్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకున్న సిలబస్లో ఏ విధంగా చదవాలి, ఏమేమి సబ్ టాపిక్స్ ఉంటాయి, 2018లో ఈ యొక్క సిలబస్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, ఆ ప్రశ్నలు ఏ విధంగా సాల్వ్ చేయవచ్చు, షార్ట్ కట్ ఎక్కడ ఉపయోగించాలి, సో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా మరి మొదటిసారిగా మన యూట్యూబ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రతి టాపిక్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సబ్ టాపిక్స్ ప్రతి ఒక్క టాపిక్స్ నుంచి కూడా సబ్ టాపిక్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా పీవైక్యూస్ కూడా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఏపీడిఎస్సి స్పెషల్ మ్యాథ్స్ అని ఉంటుంది, ఏపీడిఎస్సి ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. వీడియోస్ అన్నీ కూడా మన ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి. సో యాప్ కూడా మన సన్ రైజ్ అకాడమీ HYD అని యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మిత్రమా, సో రైట్, ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ట్రిగనామెట్రిక్ లో ఫస్ట్ సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ. సో టాపిక్స్ చూసినట్టయితే ట్రిగనామెట్రిక్, సో ట్రిగనామెట్రిక్ నుంచి ఫస్ట్ అప్ టు స్కూల్ మ్యాథ్స్, స్కూల్ మ్యాథ్స్ లో ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఉంటుంది. సో ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఉంటుంది, సో అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా కొంచెం టచ్ చేస్తాడు. సో ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చాలా క్లియర్ గా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద పార్ట్ మ్యాథ్స్ ఏలో వన్ ఆఫ్ ద పార్ట్, సో ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఫస్ట్ టాపిక్, సో ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్, ఫోర్ సబ్ టాపిక్స్ ఉంటాయి, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండ్ కాంపౌండ్ యాంగిల్స్ అండ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ గ్రాఫ్స్. సో టోటల్ గా ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, సో త్రికోణమితి నిష్పత్తులు అని అంటారు. సో ఇందులో మనకు క్లియర్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. సో ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు స్కూల్ మ్యాథ్స్ లో కూడా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ అదే విధంగా మరియు నెక్స్ట్ సెకండ్ టాపిక్ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్, త్రికోణమితి సమీకరణాలు అంటారు. టాన్ ఇన్వర్స్ వై ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై వన్ మైనస్ ఎక్స్ ఏ ఎక్స్. సో ఆ ఫార్ములాకు సంబంధించినవి కూడా ట్రిగనామెట్రిక్ రేషియో ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ సెకండ్ టాపిక్. ఇది టోటల్ ఇంటర్మీడియట్ లో ఉంటుంది. సో హైపర్బోలిక్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, సో సెకండ్ టాపిక్ హైపర్బోలిక్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. సో ఇది హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఈ రెండు సబ్ స్మాల్ టాపిక్స్. సో థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ స్మాల్ టాపిక్స్. సో రైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, సైన్ రూల్ కాస్ రూల్ టాన్ రూల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్ స్కూల్ మ్యాథ్స్ లో కూడా ఉంటుంది మాస్టర్, 100% వస్తుంది, హైట్స్ అండ్ డిస్టెన్స్. హైట్స్ అండ్ డిస్టెన్స్ ఎత్తులు దూరాలు, ఇదేమో త్రిభుజ ధర్మాలు అంటారు. సో త్రికోణమితి యొక్క త్రిభుజ ధర్మాలు, సో ఇది మరి ఎత్తులు దూరాలు. సో ఖచ్చితంగా ట్రిగనామెట్రిక్ నుండి మీ ఎక్కువగా ఫోకస్ చేయవలసిన టాపిక్స్ మూడు టాపిక్స్ అండి. వన్, నెంబర్ వన్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇది బిగ్గెస్ట్ టాపిక్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ బిగ్గెస్ట్ టాపిక్. స్కూల్ మ్యాథ్స్ కూడా ఇందులోనే కవర్ అయిపోతుంది, స్కూల్లో ఉన్న ట్రిగనామెట్రిక్ కూడా ట్రిగనామెట్రిక్ రేషియోస్ లో ఐడెంటిటీస్ లో కవర్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ వన్ హైట్స్ అండ్ డిస్టెన్స్, సో హైట్స్ అండ్ డిస్టెన్స్, సో హైట్స్ అండ్ డిస్టెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వన్ పాయింట్ ఖచ్చితంగా వస్తుంది. ఇందులో హైట్స్ అండ్ డిస్టెన్స్ లో టూ మోడల్స్ ఉంటాయి. సో ఒకటేమో మరి ఊర్ధ్వకోణం నుండి, అంటే ఒకే వైపున, అంటే ఒక చెట్టు ఉంటుంది లేదా ఒక మనిషి లేదా ఒక స్తంభం, స్తంభాన్ని పైభాగము నుండి ఒకే వైపు చూడడము అంటారు. అంటే ఒక వైపు మాత్రమే చూడడం, ఒక యాంగిల్ మాత్రమే ఉంటుంది. సో అలానే ఉంటాయి,
మరి రెండవ మోడల్ ఏంటంటే, రెండు అంటే ఎలా ఉంటాయి మాస్టర్ అంటే, రెండు లోపల ఒక తాడి చెట్టు, ఒక తాడి చెట్టు పైభాగం కింది నుండి ఎడమ వైపు ఒకరు కుడి వైపు ఒకరు, ఎడమ వైపు ఊర్ధ్వ కోణముతోని 90-30 డిగ్రీల కోణము, నెక్స్ట్ ఎడమ వైపు నుండి 60 డిగ్రీల కోణము చూస్తుండగా ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం ఎంత అని అడుగుతాడు. అంటే చెరొక వైపున ఉంటారు అంటే ఒక స్తంభము కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, ఇరువైపులు అంటే బోత్ సైడ్స్ ఉండి ఈ ఊర్ధ్వ కోణంతో చూసే మోడల్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఒకే వైపు నుంచి చూసేది ఒకటి ఉంటుంది, లేదా ఒక చెట్టు పైభాగం గాలి దుమారానికి ఎగిరి ఇరిగి కింద పడడంతో, సో కింద పడిన కింది నుండి చూస్తే చెట్టు ఇరిగిన భాగానికి 30 డిగ్రీల కోణం చేస్తున్న అడుగు భాగం నుండి ఇరిగిపోయిన ఇరిగిన కొనను ఎంత దూరం ఉండదు, ఎంత దూరం ఉంటుంది అనే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. హైట్స్ అండ్ డిస్టెన్స్ లో రెండు మోడల్స్ ఉంటాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫో. సో హైట్స్ అండ్ డిస్టెన్స్, సో ఈ మూడు టాపిక్స్ ట్రిగనామెట్రిక్ నుంచి ఇంపార్టెంట్ అండి. సో లాస్ట్ ఇయర్ ట్రిగనామెట్రిక్ నుంచి మనకు కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది, ఎన్నో కాదండి మనకు 6 ప్రశ్నలు రావడం జరిగింది. సో ఆ 6 ప్రశ్నలు ఏంటో కూడా మనం చూద్దాం, ఇక్కడ చేసే ప్రయత్నం చేద్దాం, వీలైనంత వరకు ప్రాబ్లమ్స్ ని కట్ చేసి చేద్దాం, చూద్దాం ఇక్కడ. సో రైట్, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం cos 18 degrees cosecant of 90-2a ఈజ్ ఈక్వల్ టు 1. మీరు ఏదో అనుకోని అవసరం లేదండి, ఈ ప్రాబ్లం చూడగానే మనం ఆన్సర్ చేసేలాగా ఉంటాం. ఇది 10th క్లాస్ స్టాండర్డ్ లాగా ఉంది. ఇది యూనివర్స్ ఐడెంటిటీస్ మీద డిపెండ్ అయ్యింది. ఐడెంటిటీస్ మీద మీకు అవగాహన ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లాన్ని వితిన్ 10 సెకండ్ లో ఆన్సర్ చేస్తారు. వితిన్ 10 సెకండ్స్ లో ఆన్సర్ చేయవచ్చు ఈ ప్రాబ్లాన్ని. సో ఈ ప్రాబ్లాన్ని 10 సెకండ్ లో చేస్తే ఈ సమయం నెక్స్ట్ వేరే టాపిక్ లలో కావచ్చు, ఈ టాపిక్ లో కావచ్చు క్వశ్చన్ ఈ సమయాన్ని వేరే దాని మీద ఎఫెక్ట్ పెట్టాలి. సో చాలా మంది అంటారు వీడియో చూసేటప్పుడు, ఇప్పుడే చూసేటప్పుడు సార్ షార్ట్ కట్ చెప్పండి సార్ అంటారు. నేను చెప్పే షార్ట్ కట్ నమ్ముకొని పోతే నువ్వు ఎగ్జామ్ ఆలిపోయిన తర్వాత మిత్రమా ఇబ్బంది పడతావు. సో ఎప్పుడైతే నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటావో 100% నువ్వు సబ్జెక్ట్ ని అవలీలంగా పేపర్ ని చేయగలుగుతావు. సబ్జెక్ట్ ఎప్పుడైతే నేర్చుకుంటావో క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతావు మిత్రమా, గుర్తుపెట్టుకో. సో నేను చెప్పేది ఒకటే, కాన్సెప్ట్ నేర్చుకో, ప్రాబ్లమ్స్ షార్ట్ కట్స్ నీకు నువ్వు 100 తయారు చేసుకోవచ్చు, నాకంటే ఎక్కువ నువ్వే తయారు చేసుకుంటావు ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకుంటావో. సో అదే కాన్సెప్ట్ ఏంటో చూద్దాం ఇక్కడ. సో కాన్సెప్ట్ ఏంటి మాస్టర్ ఇక్కడ, సో కాస్ ఇచ్చారు మాస్టరు ఇక్కడ, కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటా ఏమవుతుంది మాస్టరు, ఒకసారి చూద్దాం ఇక్కడ. సో కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటా, సో కాస్ టీటా ఇంటూ కాస్ టీటా సీకెంట్ టీటా ఏం రాసుకోవచ్చు మాస్టరు, 1/cos θ రాసుకోవచ్చు. సో కాస్ టీటా క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. సో వాడే ఇచ్చాడు 1 అని కూడా, అంటే ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మిత్రమా, టీటా ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా టీటా అదే ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ టీటా టీటా ఈక్వల్, సో టీటా ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, సారీ టీటా ఈజ్ ఈక్వల్ టీటానే కదా, అంటే ఈ రెండు ఈక్వలే కదా, ఈ రెండు ఈక్వలే కదా. సో మరి అలాంటప్పుడు 38 ఈజ్ ఈక్వల్ టు 90-2a, సో 2a ఈజ్ ఈక్వల్ టు 52, సో a ఈజ్ ఈక్వల్ టు 26 డిగ్రీస్. సో ఆన్సర్ ఈజ్ సి, ఆప్షన్ ఇస్ కరెక్ట్. అంటే ఇదంతా నువ్వు చేయవు ఎగ్జామ్ హాల్లో, డైరెక్ట్ వై స్టెప్ రాస్తావు, ఇది నీకు తెలిసి ఉంటుంది. ఎప్పుడు తెలిసి ఉంటుంది, నువ్వు ట్రిగనామెట్రిక్ కాన్సెప్ట్ ప్రాబ్లం స్టార్టింగ్ లో ఐడెంటిటీస్ చెప్పేటప్పుడు అది నీకు తెలిసి ఉంటుంది. ఈ ప్లేస్ లో ట్యాన్ ఇచ్చిండు అనుకోండి, ఇక్కడ ట్యాన్ ఇచ్చి ఇక్కడ కాట్ ఇస్తాడు, అప్పుడు ఏ విధంగా చేస్తావు, నీకు అర్థమైపోతుంది ఇది ట్యాన్ ఇది కాటు, ట్యాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, సైన్ టీటా ఇంటూ కొసెకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ ఏ 3 ఐడెంటిటీస్ ఇన్ ఇన్వర్స్, ఆ 3 తెలవాలి. సో ఆ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి, ఆ విధంగా నువ్వు కాన్సెప్ట్ నేర్చుకో మిత్రమా. సో రైట్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. సో రైట్,
ఒక నిటారు స్తంభం, ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన ప్రాబ్లం, ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన ప్రాబ్లం. సో ఏమడిగాడు మిత్రమా అంటే చూడండి ఇక్కడ, ఒక నిటారు స్తంభం యొక్క నీడ పొడవు సూర్యునితో చూసే కోణం 45 డిగ్రీలు నుండి 30 డిగ్రీలకి మారినప్పుడు 10 మీటర్ల పెరుగుతుంది. ఒక నిటారు స్తంభం ఈ స్తంభము ఏం చూశాడు, ఇక్కడి నుంచి చూసేటప్పుడు ఏమవుతుంది మాత్రము, ఇలా చూశాడు. సో 45 డిగ్రీల నుండి 30 డిగ్రీలకు, అంటే ఇక్కడ 30 డిగ్రీల కోణం చేస్తుంటే 45 డిగ్రీల కోణము ఈ విధంగా, అంటే ఇక్కడ దగ్గరికి వస్తున్న కొద్ది కోణం ఏమవుతుంది మిత్రమా, తగ్గుతుంది. సో పెరుగుతుంది. సో ఇక్కడ కోణం ఎంత ఉంది, 30 డిగ్రీ, ఇక్కడ ఎంత ఉంది, 45 డిగ్రీలు. సో రైట్, ఇప్పుడు చూడండి ఈ హైట్ తెలియదు మనకు, ఇది హెచ్. సో ఏమన్నాడు, ఆ స్తంభం యొక్క ఎత్తు కనుక్కోమన్నాడు. సో నేనేమంటున్నా మాస్టర్ అంటే, ఇగో ఈ 30 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు దూరం ఎంత ఇచ్చాడు, 10 మీటర్స్ ఇచ్చాడు. సో కానీ ఇక్కడ నుండి ఇక్కడికి తెలుసా మాస్టరు, ఇది తెలియదు ఎక్స్. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందామి. సో రైట్, ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఏర్పడతాయి చూడండి, ఇక్కడ డి అనుకోండి. సో ఏసిబి ట్రయాంగిల్ నుండి ఏమేర్పడుతుంది, టాన్. మనకి ఇది తెలవాలి కాబట్టి, హెచ్ తెలవాలి కాబట్టి, అప్పుడు హెచ్ ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే, టాన్ 30 ఎంత, 1/√3 ఇస్ ఈక్వల్ టు హెచ్ బై మొత్తం పొడవు ఎంత, 10+, ఇది మొత్తం ఎంత అవుతుంది, 10+x అవుతుంది డిస్టెన్స్. సో 10+x, సో హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత, 10+x/√3 ఇస్ ఈక్వల్ టు హెచ్. సో ఇది పక్క పడేసండి, హెచ్ ఇస్ ఈక్వల్. నెక్స్ట్ వన్ ఇది మళ్ళీ ఏడిబి తీసుకుంటే హెచ్ ఇస్ ఈక్వల్, మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మళ్ళీ ఏమవుతుంది, టాన్ 45 విలువ 1. సో హెచ్ బై ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్, ఎక్స్. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు హెచ్. సో వాట్ ఈస్ ద హెచ్ వాల్యూ, 10+x/√3. సో రైట్, ఇక్కడ 10 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఎక్స్ అని కామన్ తీస్తే √3 - 1, రైట్. ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10/√3 - 1, రేషనలైజేషన్ చేసుకుంటే √3 + 1/√3 + 1. సో డినామినేటర్లో 2 1 5 అవుతుంది. సో స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సల్, 3 - 1 3 - 1 2 2 1 2 5. సో 5/√3 + 1, సో 5. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్. సో నేను చెప్పడంతో కాదు, కాన్సెప్ట్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చాది, ఎందుకు ఏ విధంగా తీసుకున్నాడు అనేది 1-2 సార్లు ఆలోచించండి. సో ఈ డయాగ్రామ్ గీయడం వస్తే ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఇక్కడ చాలా మంది ఇది ఎక్స్, ఇది ఏదో అనుకుంటారు, ఇది 1/0, ఇది 3 పార్ట్స్, ఇది 4 పార్ట్స్, ఏ పార్ట్స్ అవసరం లేదు. నీకేం కావాలి, హైట్ కావాలి. సో హైట్ కావాలంటే వై కావాలి, ఎక్స్ ఎక్స్ మొత్తం తెలుసా, ఎక్స్ సగం తెలుసు, ఇది తెలవదు. కాబట్టి మొత్తం ఇది 10, ఇది ఎక్స్ మీటర్స్. సో మనం ఏమనుకుంటున్నాము అంటే, ఇక్కడ ట్రయాంగిల్ గీసినప్పుడు అక్కడ నుండి పైనుండి కింది వైపు ఇక్కడ చూస్తే ఎంత ఉంది, ఒక 30 డిగ్రీస్ కోణం, ఇంకోటి 45. సో ఇటు వచ్చిన కొద్ది పెరుగుతుంది, ఇక్కడ నుండి ఇటు వచ్చిన కొద్ది పెరుగుతుంది యాంగిల్. సో కాబట్టి 30 - 45 ఈ రెండింటిని ఇలా ఇచ్చినప్పుడు ఈ విధంగా మనము ప్రాబ్లాన్ని చూడాలి. ఇది ఒకే వైపు ఉంటుంది కోణం. సో ఒకే వైపు రెండు కోణాలు ఇచ్చినట్టు ప్రాబ్లం. సో రెండు వైపులు ఇచ్చేటి కూడా ఉంటాయి మిత్రమా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకటి మాత్రం ఖచ్చితంగా వస్తుంది హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి. సో మిస్ కావద్దు, ఎవరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. సో మన దగ్గర స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ కూడా ప్రారంభమవుతుంది, ఆన్లైన్ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి మిత్రం. నెక్స్ట్ వన్, సో రైట్, ఆహా ఇదే. సో a+b+c=90°, దెన్ cos a + cos b + cos c=, సో డైరెక్ట్ ఫార్ములా అండి ఇది. సో ఈ ఫార్ములా మనకు ట్రిగనామెట్రిక్ ఫస్ట్ ఇయర్ లో ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అనే కాన్సెప్ట్ టాపిక్ లో లాస్ట్ సబ్ టాపిక్స్, అందులో ట్రాన్స్ఫర్మేషన్స్ అనే ఫార్ములాస్ మీద ఉంటాయి. ఇది దీనికి ఫార్ములాని ఉపయోగించి మనం ప్రూఫ్ కూడా నేర్చుకుంటాము. సో ఇది ప్రూఫ్ ఫార్ములా అండి. సో డైరెక్ట్ ఇక్కడ 180, 90 ఇస్తాడు ఎక్కువగా.
సో ఇవి ఫార్ములా బేస్. లేదా ప్రాబ్లం చేయాలి అని అనుకుంటే కాస్ని మైనస్ కాస్ని ప్లస్ కాస్ డి ఫార్ములాని ఉపయోగించి ప్రాబ్లమ్స్ చేయవచ్చు మిత్రమా. సో అదంతా కూడా అవసరం లేదు. దీనికి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ దీని ఆన్సర్ డైరెక్ట్. ఒకవేళ నీ ప్రాబ్లం చేయాలనుకుంటే చూడండి మిత్రమా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్, అంటే కాస్ ఆఫ్ 90 మైనస్ సి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ సి. ఎందుకు 90 మైనస్ తీటా ఫస్ట్ కోఆర్డినేట్ చేంజ్ ద రేషియో సైన్ సి. అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, సైన్ సి రాసుకోవచ్చు. సైన్ సి ఉన్న కాడ ఏం రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి రాయచ్చు. సో ఇది పక్క పెట్టండి. మనకేం అడిగాడు కాస్. సో దీనికన్నా ముందు మనకు కాస్ డి ప్లస్ కాస్ డి ఫార్ములా నీకు తెలవాలి. కాస్ డి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ డి ప్లస్ డి బై 2. సో కాస్ సి మైనస్ డి బై 2 ఫార్ములాని, ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని నువ్వు ప్రాబ్లమ్స్ చేయవచ్చు. సో రైట్, ఇప్పుడు ఈ ఫార్ములాని ఉపయోగించి మనం ఏ విధంగా చేస్తాం చూద్దాం. ఇక్కడ ఇది సి, ఇది డి. సో రైట్, ఇక్కడ 2 ఇంటూ కాస్ కాస్ ఆఫ్ సి 2a ప్లస్ డి 2b. 2 ని కామన్ తీస్తే డినామినేటర్ న్యూమినేటర్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. a ప్లస్ b ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి, సేమ్ 2 టు క్యాన్సిల్ అయిపోతుంది, a మైనస్ b. సో రైట్ ప్లస్, సో కాస్ 2c ఫార్ములా. సో కాస్ 2c ఫార్ములాని కూడా రాసుకుంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c రాసుకోవచ్చు, లేదా ఇంకోటి కూడా సైన్లలో కూడా ఉంటుంది. సో రైట్, సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి. సో రైట్, ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, సైన్ సి రాసుకోవచ్చు. ఇక్కడ 2 సైన్ సి ఉంది, 2 సైన్ సి ఉంది, 2 సైన్ సి ని కామన్ తీస్తున్నా. 2 సైన్ సి ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది మాస్టర్గా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి, సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ 2 బయటకి వెళ్ళిపోయింది కాస్ సైన్ సి. ఒక సైన్ సి బయటకి వెళ్తే ఇంకొక సైన్ సి, సైన్ సి, సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్ రాద్దాం. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో రైట్ ప్లస్ 1 కి ప్లస్ 1 యాజ్ ఇట్ ఈస్. సో రైట్ క్లియర్ రైట్ ఫైనల్లీ ఆన్సర్ 2 సైన్ సి, సైన్ సి ఆఫ్. సో చూడండి ఇక్కడ మళ్ళీ ఇది కాసి మైనస్ కాస్ డి, ఇది సి అనుకో ఇది డి అనుకో. కాసి మైనస్ కాస్ డి రాస్తే కాస్ ఆఫ్ 2 సైన్ సి ప్లస్ డి బై 2. సో బి బి క్యాన్సిల్ అయిపోతుంది, 2 బి మిగులుతుంది. 2 బి బై 2 బి అంటే ఏమవుతుంది మనకు, 2 ఏ అవుతుంది. సో డైరెక్ట్ 2 ఏ, 2 బి ఇస్ ఈక్వల్ టు 2 టు క్యాన్సిల్ అయిపోతే సైన్ సైన్ ఏ, సైన్ ఏ ఇంటూ నెక్స్ట్ మళ్ళీ మిగులుతుంది 2 ఆఫ్ సి డి మైనస్ ఏ, డి మైనస్ సి, డి మైనస్ సి అంటే ఇక చూడండి ఈ ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి అవుతుంది. సో మైనస్ ఈ ప్లస్ ఏకి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఈ బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ బి 2 బి, 2 కి 2 క్యాన్సిల్ అయిపోతే బి మిగులుతుంది సైన్ బి. సో రైట్, ఇప్పుడు ఇక్కడ 2 ఉంది కదా, 2 కదా, 2 సైన్ ఏ కాస్ బి కదా, 2 2 జా 4 ప్లస్ 1 కి ప్లస్ 1. సో 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి ప్లస్ 1 ఆర్ ముందు కూడా రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇదంతా మనం గుర్తుపెట్టుకోం ఫార్ములా కాబట్టి. ఇది స్టార్టింగ్ లో మనము ట్రాన్స్ఫర్మేషన్స్ ట్రిగనామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఇవన్నీ ప్రూఫ్స్ చెప్తాం అక్కడ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రూఫ్ చెప్తాం కాబట్టి డైరెక్ట్ ప్రాబ్లమ్ ని వేస్తాము. సో ఇది డైరెక్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు. సో ఈ కాన్సెప్ట్ ఇలా కాసి మైనస్ కాస్ డి ఫార్ములాస్ కావచ్చు. ఇక్కడ మనము ట్రిగనామెట్రిక్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రిగనామెట్రిక్ అంటే నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ అనేది నువ్వు పర్ఫెక్ట్ నేర్చుకోవాల్సింది, పర్ఫెక్ట్ గా నువ్వు బయహార్డ్ చేయవలసింది. ఫార్ములాస్ ని కమాండింగ్ తెచ్చుకోవాలి. ఫార్ములాస్ మీద ఎప్పుడైతే నువ్వు మంచి గ్రిప్ తెచ్చుకుంటావో అప్పుడు నువ్వు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతావు. ఇంతకన్నా ఈజీగా రకరకాలు చేయగలుగుతారండి. ఒకటి నాకున్న అనుభవం ప్రకారంగా, నాకున్న ఎక్స్పీరియన్స్ తోని, నాకున్న సబ్జెక్ట్ మీద నేనేంటి కాన్సెప్ట్ ఇవ్వాలనేదే నా ఉద్దేశం.
సో షార్ట్ కట్స్ గురించి ఎక్కువగా ఆలోచించకండి మిత్రమా, మీరే లాస్ అవుతారు. మనం మీరు ఇప్పుడు తిట్టుకోవచ్చు కానీ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత షార్ట్ కట్ అనేది స్కూల్ అసిస్టెంట్ కి అస్సలు షార్ట్ కట్ వద్దు. షార్ట్ కట్ నీకు నువ్వు తయారు చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకుంటావో షార్ట్ కట్ నువ్వు తయారు చేసుకోవచ్చు మిత్రమా. సో ఇది కాన్సెప్ట్, ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది చేయొచ్చు. నేను ఇంకా దీన్ని తక్కువ చేసి రాస్తాను, ఇప్పటికే చాలా స్టెప్స్ తగ్గించి రాసిన ఇక్కడ మీకు. సో చెప్పుకుంటూ రాశాను, సో చెప్పుకుంటూ రాస్తూ చాలా తగ్గించాను, ఇంకా తగ్గించి కూడా రాయొచ్చు. డైరెక్ట్ ఆన్సర్ రాసుకుంటూ పోతూనే ఉంటే ఎప్పుడు నాకు నేను ప్రాక్టీస్ చేసి బయట చేసి నేను నాకు మీద ఉన్న కమాండ్ దీని మీద ఉన్న పట్టు ఉంది కాబట్టి నేను రాయగలుగుతున్నా. అలా నువ్వు తయారు కావాలి, అదే నా ఇంటెన్షన్. అలా ఎప్పుడైతే నువ్వు తయారవుతావో 100% ప్రాబ్లం చేస్తావు. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. సో రైట్, ఇది ట్రిగనామెట్రీకో ఈక్వేషన్స్ నుంచి వచ్చిన ప్రాబ్లం. సో ఏమన్నాడు ఇక్కడ, సో ఇక్కడ మనకు టాన్ ఇన్వర్స్ ఇది ఎక్స్ అనుకుందాం, టాన్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ వై. సో వై అంటే ఇది ఏముంది, కాట్ ఇన్వర్స్ ఉంది. సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, చూడండి 1/cot θ రాసుకోవచ్చా, 1/cot θ. సో 1/cot θ నేను రాసుకోవచ్చు, కాట్ ఇన్వర్స్ టీటా. సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అంటే కాట్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది మిత్రమా అంటే, చూడండి ఇక్కడ చాలా సింపుల్ గా కాట్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, కాట్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు x/2+1 ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్, రివర్స్ రాసుకో, x+1/x+2 రాసుకోవచ్చు కదా. సో y/x నేను రాసిన, x/y గా రాసుకున్నాను. సో ఇప్పుడు ఇది టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై ఫార్ములా మీకు తెలుసు, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ x+y/1 - xy. సో దిస్ ఇస్ ద ఎక్స్, దిస్ ఇస్ ద వై. సో రైట్, ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది మాస్టరు, టాన్ ఇన్వర్స్ ఆఫ్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వన్. సో ఎక్స్ మైనస్ వన్, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ టూ, ఎక్స్ మైనస్ టూ. సో నెక్స్ట్ వన్ ప్లస్ ప్లస్ నెక్స్ట్ వన్ వై అంటే ఎంత, టాన్ ఎంత, ఎక్స్ ప్లస్ వన్ బై, రివర్స్ అవుతుంది, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ. సో బై 1 - x - 1/x - 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ. సో రైట్ ఈజ్ ఈక్వల్ టు 5/4. 5/4 అంటే 45 degrees. టాన్ ఇన్వర్స్ అడిగిపోతే టాన్, సో టాన్ 5/4 వాల్యూ ఎంత అవుతుంది, 1. సో 1 ఇస్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఎల్సిఎం న్యూమినేటర్, ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్, ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ x+2 ఇంటూ ఎక్స్ మైనస్ టూ. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే x - 2 ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ బై. సో ఈ దీనికి దీనికి క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మల్టిప్లై చేసుకుంటే సింప్లిఫికేషన్ x - 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ టూ. సో మైనస్ ఆఫ్ x - 1 ఇంటూ ఎక్స్ ప్లస్ వన్. సో రైట్, దిస్ ఈస్ ఆ నెక్స్ట్ స్టెప్. సో న్యూమినేటర్ లో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, సో మైనస్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ. సో నెక్స్ట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ, ఎక్స్ ఇంటూ -2x + x - x. సో ప్లస్ -2 ఈజ్ డివైడెడ్ బై, సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. సో మైనస్, సో ఎక్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ మల్టిప్లై చేసుకుంటే -x² + 1. సో ఈజ్ ఈక్వల్, ఎంతకి ఈక్వల్, 1కి ఈక్వల్. సో డినామినేటర్లో ప్లస్ డినామినేటర్లో ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్, న్యూమినేటర్లో ప్లస్ ఎక్స్కి మైనస్ ఎక్స్కి క్యాన్సల్. సో రిమైనింగ్ సో క్రాస్ మల్టిప్లేషన్ చేసుకుంటే -4 + 1 - 3. సో -3 ఇస్ ఈక్వల్ టు న్యూమినేటర్ లో x² + x² - 2x² - 4. 2x² - 4. సో -4 తీసుకోబోతే 2x² = 1, x = ±1/√2.
ప్లస్ ఆర్ మైనస్ ఆన్సర్ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ దిస్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. సో చూడండి ఇక్కడ ఇదంతా మనము ఈ ఫార్ములా ఇది ఇదంతా మీకు అవసరం లేదు. సో డైరెక్ట్ మీరు ఇగో ఈ స్టెప్ రాసుకోవచ్చు, ఈ స్టెప్ రాసుకొని ఈ స్టెప్ రాసుకుంటారు. సో ఇది కొంచెం సింప్లిఫికేషన్ అనేది కొంచెం ఫాస్ట్ చేయాలి. సో ఫాస్ట్ ఎప్పుడు వస్తుంది, ప్రాక్టీస్ మీద ఎగ్జామినేషన్ లో నీకున్న ఇంటెన్షన్ లో ఖచ్చితంగా నువ్వు పాస్ చేస్తావు. ఎప్పుడు, ఇది ఆల్జీబ్రా మీద మేము కమాండింగ్ తెచ్చుకొని ప్రాబ్లం, చిన్న క్యాలిక్యులేషన్ ఇది. సో స్కూల్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ లాగా ఉంటుంది ఇది ఇక్కడ. సో చిన్న క్యాలిక్యులేషన్ డైరెక్ట్ మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి వచ్చిన ప్రాబ్లం. సో నెక్స్ట్ వన్ అనదర్ ప్రాబ్లం, రైట్? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి వచ్చింది ప్రాబ్లం. ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏమిచ్చాడు మాస్టర్ ఇక్కడ మనకు, ఏ ఈస్ టు బి ఈస్ టు సి. సో దెన్ కాస్ ఏ, వాట్ ఈస్ ద కాస్ రూల్? కాస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూల్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై టూ బిసి. సో చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ఇక్కడ ఏముందండి, ఏ యాంగిల్ ఉందా? సో ఇక్కడ ఏ యాంగిల్ ఎప్పుడైతే ఉంటుందో మైనస్ స్మాల్ ఏ స్క్వేర్ గుర్తుపెట్టుకో. ఇక్కడ క్యాపిటల్ బి ఉంటది అనుకోండి, మైనస్ బి స్క్వేర్. ఇక్కడ రెండింటిని ఏదైతే ప్లస్ రాసినామో అది డినామినేటర్ లో రాయాలి. కాస్ రూల్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రైట్, ఇప్పుడు మనము చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, సో రైట్ ఈ ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ సింపుల్ గా అడ్జస్ట్ చేసుకుంటే చాలా సింపుల్ గా ఆన్సర్ అయిపోతుంది. సో ఇది ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. సో ఏ స్క్వేర్, సో బి స్క్వేర్ అంటే 64 ఇంటో 81 మైనస్ 49 బై డైరెక్ట్ కే అనుకోకుండా డైరెక్ట్ రాసుకోవచ్చు 2 ఇంటూ బి. వాట్ ఈస్ ద బి? ఇక్కడ రాసిన వాటి యొక్క వాల్యూస్ 8 ఇంటూ 9. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్. సో 81 ఇంటూ 49 మైనస్ 64 బై, సో 2 ఇంటూ, సో 2 ఇంటూ 9 ఇంటూ 7. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ ఏంటిది మాస్టర్ మనకి ఇక్కడ 49 ఇంటూ 64 మైనస్ 81 బై 2 ఇంటూ 7 ఇంటూ 8. సో 2 క్యాన్సల్, 2 క్యాన్సల్, డినామినేటర్లో 2 క్యాన్సల్. సో రైట్, ఇంకేమన్నా క్యాన్సల్ అయ్యేటట్టు ముందు కన్నా ముందు వీటి యొక్క సింప్లిఫికేషన్ చూద్దాం ఇక్కడ. సో 15. సో నెక్స్ట్ వన్ 145 మైనస్ 49 బై 8 ఇంటూ 9. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఏమవుతుంది, 10, 12, 130 మైనస్ 64 బై 9 ఇంటూ 7. నెక్స్ట్ వన్, సో 13, 3, సో 10, 9, 113 మైనస్ 81 బై 7 ఇంటూ 8. రైట్, నెక్స్ట్ వన్ స్టెప్లో, సో 49 పోతుండే కదా, 96 బై 8 ఇంటూ 9. సో రైట్, నెక్స్ట్ వన్, ఇక్కడ ఎంత ఉంది మనకు, 130 మైనస్ 64 అంటే ఎంత అవుతుంది మాస్టరు ఇక్కడ? సో 6 బరా 10, సో 56 బై 9 ఇంటూ 7. సో 66 నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇక్కడ చూడండి 2. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 32 బై 7 ఇంటూ 8. సో రైట్, ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే చూడండి, మనము 100% ఇప్పుడు క్యాలిక్యులేషన్లో స్మాల్ క్యాలిక్యులేషన్ చేసుకుందాం. చూడండి ఇక్కడ మనకు, సో సింపుల్గా 3 టేబుల్లో పోతుంది, 3 వన్ జా 3 వన్ జా 3 త్రీ జా 3 టూ జా. సో నెక్స్ట్ వన్ 3 టేబుల్లో 3 త్రీ జా 3 త్రీ జా. సో నెక్స్ట్ వన్ 3 టూ జా 3 టూ జా. సో నెక్స్ట్ వన్ ఇక్కడ 8 వన్ జా 8 ఫోర్ జా. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్, సో 8 వన్ జా 8 ఫోర్ జా. సో నెక్స్ట్ వన్ 4 బై 3, సో 21. సో నెక్స్ట్ వన్ 7. సో దట్ ఇంప్లాయిస్, సో ఇవ్వేటట్టు ఏం లేదు,
4/3, సో 22/3, సో 2 టేబుల్లో పోతుంది కదా, 2 2 జా 2 11 జా 2 2 జా. సో డైరెక్ట్ ఇక మిగిలినవి ఏముంటాయి మాస్టర్ ఇక్కడ 2/3, సో 11/3, సో సారీ 11/21 ఇంటూ 2/7, సో 2/7 దట్ ఇంప్లైజ్ ఎల్సిఎం 21. సో 21 అంటే 3 14, సో నెక్స్ట్ 11, నెక్స్ట్ 1 6. సో ఆన్సర్ ఈజ్ 14:11:6. 14:11:6 ఆన్సర్ ఈజ్ 14:11:6. దిస్ ఈస్ ద ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి సింపుల్ క్యాలిక్యులేషన్. రేషియోస్ అండ్ రేషియోస్లో కూడా ఉంటుంది స్కూల్ మ్యాథ్స్లో. సో సింపుల్ దీనికి కే అనుకొని కూడా చేస్తారు, ఏదో అవసరం లేదు. సింపుల్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ మీరు ఈ స్టెప్స్ రాస్తారు. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ ప్రాబ్లం. సో రైట్, ఇది కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచే ఇచ్చాడు. సో ఆర్కి ఏకి రిలేషన్షిప్ మొత్తం ఎస్లలో ఉంది. సో దీనికి మీరు తెలుసుకోవలసిన విషయం చూద్దాం ఇక్కడ. సో రైట్, ఇక్కడ మేము సో ఆర్కి కాబట్టి సో ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదంటే Δ/S. సో R1 ఇస్ ఈక్వల్ ఫార్ములా ఏంది? Δ/S-A. సో ఫస్ట్ వన్ తీసుకుందాం, ఇది తీసుకుందాం. సో అదేంటిది? R1. సో R1 అంటే ఏని కామన్ తీస్తే ఏం మిగులుతుంది మనకు? R1. R1 అంటే ఎంత? Δ/S-A మైనస్ R1 అంటే ఎంత? R అంటే ఎంత? Δ/S. సో రైట్, న్యూమినేటర్లో డెల్టా అని కామన్ తీస్తే Δ/A సో ఎస్ మైనస్ ఎస్ ప్లస్ ఏ బై ఎస్ మైనస్ ఏ. సో రైట్, ఇక్కడ మనకు డైరెక్ట్ క్యాన్సిలేషన్లో అయిపోతుంది. ఈ ప్లస్ ఎస్కి మైనస్ ఎస్ క్యాన్సల్, ఈ ఏకి ఏ క్యాన్సల్, Δ/Δ/S-A. సో Δ/S-A కదా, సో Δ/S-Aని సబ్స్టిట్యూట్ చేసుకుంటే అంటే ఫస్ట్ వన్ మనకి ఏమొచ్చింది? Δ/S-A. సో సారీ ఎస్ ఇంటూ ఎల్సిఎం ఎస్ కదా, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. సో రైట్, ఇక్కడ ఫస్ట్ వన్ ఎంత వచ్చింది ఆన్సర్? ఇక్కడ Δ/S ఇంటూ ఎస్ మైనస్ ఏ ప్లస్ Δ/S ఇంటూ ఎస్ మైనస్ బి ప్లస్ Δ/S ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఎస్ని కామన్ తీసుకుంటే ఇదేమవుతుంది అప్పుడు? మళ్ళీ మనకు Δ/S-A ఏమవుతుంది? 1/S. ఎస్ని కామన్ తీస్తే 1/S ఆఫ్ R1 ప్లస్ R2 ప్లస్ R3. సో రైట్, R1 ప్లస్ R2 ప్లస్ R3 బై ఎస్. ఇట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి మనకున్న క్యాలిక్యులేషన్లో టాట్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ క్యాలిక్యులేషన్ పార్ట్. సో ఇవి మనకు ఉన్న సబ్ టాపిక్స్ అండి. సో ట్రిగనామెట్రీలో ఉన్న సబ్ టాపిక్స్ ప్లస్ వాటి మీద వచ్చిన ప్రాబ్లమ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే మనకు ఇక్కడ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో కేవలం ఆన్లైన్. సో కంటెంట్, మెథడాలజీ, పిఐ కలిపి లైవ్ క్లాసెస్ అండి, లైవ్ క్లాసెస్. సో రికార్డెడ్ కూడా ఉంటాయి. సో లైవ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ అప్లోడ్ పెడతారు ఏమంటే, సో లైవ్ రికార్డెడ్. సో క్లాస్ నోట్స్ కూడా పీడిఎఫ్ ప్రొవైడ్ చేయబడుతుంది. సో టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి. సో 90 డేస్లో మీకు సిలబస్ కంప్లీట్ చేయబడను. కేవలం 1500కు మాత్రమే ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి క్యూఆర్ కోడ్ ద్వారా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో ఇక్కడ నెంబర్ కూడా ఉంది. సో యాప్ 9919404883 నెంబర్ కూడా మీరు కాల్ చేయవచ్చు. సో 9919404883 నెంబర్ కూడా కాల్ చేయండి. ఎనీ డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి, ఖచ్చితంగా మీకు 100% సక్సెస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఈ వీడియో కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, ఫ్రీగా మీకు బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, యాప్ లింక్ కూడా ఉంటుంది. సో మీరు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వాట్సాప్ గ్రూప్లో కూడా లింక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం కూడా నేను మళ్ళీ మీకు వీడియోస్ కూడా చేయడం రెడీగా ఉన్నాను. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కామెంట్ రాయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.